हल्के ग्रेजुएट एमएलसी हैदराबाद महबूबनगर और रंगारेड्डी के 14 मार्च को होने वाले इंतखाबात के जिम्मन में जिले विकाराबाद में तमाम इंतजामात को मुकम्मल कर लिया गया है। इस सिलसिले में आज इलेक्शन ऑब्जर्वरी हरिप्रीत सिंह ने विकाराबाद की गर्ल्स हाई स्कूल में कायम किए गए डिस्ट्रीब्यूशन सेंटर का दौरा करते हुए जायजा लिया। कलेक्टर जिले विकाराबाद पो स्वामी बासु ने भी इस सेंटर को पहुंचकर यहां किए गए इंतजामात का मुशाहिदा करते हुए मुतालिका अहदेदारों को मुख्तलिफ हिदायत दी। विकाराबाद जिले के 4 असेंबली हल्के जात विकाराबाद तांडूर परगी और कोड़ंगल में जुमला 25,958 ग्रेजुएट राय दहिंदे मौजूद हैं, जिनमें से 18,099 मर्द राय दहिंदे, 7,856 खातून राय दहिंदे और 3 राय दहिंदगान का ताल्लुक तीसरी सिनफ से है। एसपी जिले विकाराबाद एम नारायणा ने मीडिया से बात करते हुए कहा कि जिले कलेक्टर व जिले इंतखाबी अहदेदार पो स्वामी बासु की हिदायत पर रायदेही के पेश नजर कल 14 मार्च को जिले में दफा 144 नाफिजुल अमल होगा। उन्होंने कहा कि पुरअमन इंतखाबात के इनेकाद के लिए पुलिस की जानिब से सख्त हिफाजती इंतजाम किए जा रहे हैं। ప్రాంతాల్లోనూ ఓటింగ్ జరుగుతున్నది, 19 ప్రాంతాల్లో 38 పోలింగ్ స్టేషన్ దానికి సంబంధించిన అన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి 9 రూట్ల మొబైల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అనగా ఈ 19 బిల్డింగ్లకు 9 రూట్లో ఉన్నటువంటి మొబైల్ ఆఫీసర్కి వెళ్ళి బ్యాలెట్ బాక్స్ తీసుకెళ్ళి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం, ఓటింగ్ అయిన తర్వాత కూడా ఆ బాక్స్లను తీసుకెళ్ళి సర్వనగర్ స్టేడియంలో హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. దానికి వెళ్ళేటప్పుడు డబుల్ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సేఫ్టీ ఉన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకూడదని దేనికన్నా డబుల్ ఎస్కార్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఓటింగ్ జరుగుతున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా సఫిషియంట్ పోలీస్ యొక్క బందోబస్తు ఏర్పడడం జరిగింది. ఇది కాకుండా మేము పబ్లిక్ ఓటే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎలక్షన్ జరగబోతున్న రేపటి దినమున ఎవరు కూడా పోలింగ్ స్టేషన్కు సెల్ ఫోన్లతో రాకూడదు అని కోరుతున్నాము. సెల్ ఫోన్లు కానీ, మ్యాచ్ బాక్స్ కానీ, సిగరెట్ లైట్స్ కానీ, సిగర్ లైట్స్ కానీ, అలాగే వాటర్ బాటిల్స్ కానీ, లేకుంటే ఇంకు అటువంటి వాళ్ళు ఎవరు కూడా పోలింగ్ స్టేషన్ లోపల రాకుండా అలౌ చేయబడవు. అలాగే ఎక్కడ కూడా గుమికూడదు. గుమికూడడానికి పర్మిషన్ లేదు. ఎందుకంటే జిల్లా మ్యాజిస్ట్రేట్ గారు, అటువంటి కలెక్టర్ గారు 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. దానివల్ల ఎక్కడ కూడా గుప్పులు అనుమతి ఇవ్వబడదు. కాబట్టి అందరూ కూడా పబ్లిక్ అందరూ ఓటు హక్కును కోరుతుంది. సొంతంగా స్వేచ్ఛగా వచ్చి వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మా కంట్రోల్ రూమ్ కానీ నా నంబర్ కానీ కాంటాక్ట్ చేయండి.